కార్తీక్ వచ్చేసరికి రెడీ అయి ఉండాలి. ఇక్కడ అలాంటిదేం లేదమ్మా. లేదా, ఇక్కడే చూశాను. చూస్తే మాకు కూడా కనిపించాలి కదమ్మా. కనిపించడం లేదు కాబట్టి అది దెయ్యమే. దెయ్యమే కదా. లాభం లేదమ్మా, మీకు ఏ తాయితో కట్టించాలి లేదంటే ఏ మంత్రమైనా ఏంచాలి, అప్పుడే మీ భయం పోతుంది. ఆయనకి ఫోన్ చేస్తాను. అవును, నా ఫోన్ ఫోన్ ఇక్కడే పడింది. నా ఫోన్. వందనా డార్లింగ్. ఏయ్ వందనా, ఏమైంది? ఏమండి? మళ్ళీ దయ్యం వచ్చిందని తను చూశానని అమ్మగారు చెప్తున్నారండి. దయ్యం? సరే, మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను వచ్చాను కదా. నువ్వు రావే. ఏంటి వందనా, చిన్నపిల్లలాగా ఎందుకంత అప్సెట్ అవుతున్నావు? రోజు రోజుకి పిచ్చిదానిలా తయారవుతున్నావు. పో, నువ్వు పని చేద్దామా? నీకు ఇక్కడ ఉండడానికి భయంగా ఉంటే మన పాత బంగ్లాకి వెళ్ళిపోదాం. వద్దు, మరో నెల వరకు అక్కడికి అడుగు పెట్టద్దు. మీ ప్రాణాలకు హాని అనుకునే పని నేను చేయను. మీరు చల్లగా ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను. కనురెప్పుడు తేలిక అవుతున్నాయి వందన, మెల్లగా కళ్ళు తెరుస్తున్నాం. ఇప్పుడు నువ్వు నార్మల్గా ఉన్నావమ్మా. మిస్టర్ కార్తీక్, ఇలా రండి. ఆమె నార్మల్గా ఉందని చెప్పలేను, సమ్ మెంటల్ డిజార్డర్తో బాధపడుతోంది. అంటే ఆ దెయ్యాలు కనిపించడం ఏంటి డాక్టర్? అంత భ్రమే, లేనివి ఉన్నట్లు ఊహించుకొని భయపడుతోంది. దానికి కారణం హర్రర్ బుక్స్ ఎక్కువగా చదవడం, హర్రర్ మూవీస్ బాగా చూడడం వల్లే అలా జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఇప్పటికీ చాలా ఆలస్యం చేశారు, ఇమీడియట్గా సిటీకి తీసుకెళ్ళండి. పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇప్పించకపోతే ఆమె మరింత క్రిటికల్గా మారే అవకాశాలున్నాయి. త్వరలో తన సిటీకి షిఫ్ట్ చేస్తాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా వందన నాకు దక్కితే అంతే చాలు. సరే బాబు, నేను వెళ్తాను. బాయ్ కార్తీక్. బాయ్ సార్. బాబు గారు, కాఫీ తీసుకోండి. వందన ఎక్కడ? గదిలో పడుకునే ఉందండి, మందారం అక్కడే కూర్చుంది. వందనా, వందనా, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుందిరా. బాబు, ఒకవేళ ఆవిడ చెప్పిందే నిజమేమో? షడా ఈడియట్, నువ్వు కూడా ఏంట్రా దెయ్యమా, ఇంకేమన్నా అంత ట్రాష్. అలా తేలిగ్గా కొట్టి పారేయకండి బాబు, గాలి ధూళి ఉంటాయి, అది నేను విన్నాను. పోనీ ఓ పని చేస్తే. ఏంటి? పక్కనే ఉన్న గూడెంలో మరిడయ్య అనే భూతవైద్యుడున్నాడు బాబు, అతన్ని పిలిస్తే అమ్మగారికి ఆ భయాలు పీడలు అన్నీ వదిలించేస్తాడు. తీసుకురమ్మంటారా? ఓకే, మీ నమ్మకాలు మీవి,
నాకు కావాల్సింది నా వందన సేఫ్టీ. సరే తీసుకురా. ఆ మరడై ఉండేది ఎక్కడ? సింగన్న గూడెం తాండా బాబు. సరే సాయంత్రం తీసుకురా. అలాగే బాబు.